చేసి న్యూస్ మీరందరూ ఇంట్లో సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. నేను మా ఇంట్లో సేఫ్గా ఉన్నాను. ఇవాళ నాకు చాలా ఫేవరెట్ అయిన రెసిపీని మీకు షేర్ చేయాలనుకుంటున్నా. ఇట్స్ నథింగ్ బట్ చికెన్ డ్రమ్ స్టిక్ అన్నమాట. ఇవాళ నేను మీకు చికెన్ డ్రమ్ స్టిక్ రెసిపీ ఎలా చేయాలో అని చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్లీ వాష్డ్ చికెన్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఫ్రెష్గా రుక్కున్న జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, ఆయిల్, లెమన్, బటర్ అండ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్. నా రెసిపీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాప్రికా. దిస్ ఇస్ నథింగ్ బట్ చిల్లీ పౌడర్ లాంటిదే, కానీ వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది మన రెసిపీకి. జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోయినా, ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్, మీరు స్కిప్ చేసుకోవచ్చు. తీసుకొని స్లిట్స్ చేయాలన్నమాట, కొంచెం బాగా మసాలా లోపలికి అంటేలా. స్లిట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలి. మీకు ఒక స్మాల్ టిప్ ఏంటంటే, ఎప్పుడు లెమన్ స్క్వీజ్ చేసేటప్పుడు ఈ బాటమ్ పార్ట్ని తీసేసి స్క్వీజ్ చేస్తే కనుక మనకి ఫుల్ పల్పు వచ్చేస్తుంది. ఫస్ట్ కర్డ్ వేసుకొని ఇప్పుడు మనం పక్కనే ఉంచుకున్న ఆల్ మసాలాస్, చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒక స్పూన్తో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, కోరియాండర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పాప్రికా, జస్ట్ కొంచెం పాప్రికా, లిటిల్ ఆయిల్ వేసి ఇప్పుడు కలుపుకుందాం చేత్తో. ఇప్పుడు ఈ చికెన్ని ఈ బౌల్లో వేసుకొని బటర్ని ఫుల్గా వేసి చేతితో ఇలా బాగా కలుపుకుందాం. చికెన్కి బటర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, మనకి యమ్మీగా ఉంటుంది చికెన్. ఇప్పుడు మిగతా హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేస్తాం. కారం, మిగతా మసాలాస్ అన్నీ మీ ఆప్షనల్ అన్నమాట, మీ టేస్ట్కి తగినట్లు. మీకు చాలా స్పైసీ కావాలంటే చాలా స్పైసీగా, కొంచెం తక్కువగా కావాలంటే ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు, హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ టేస్ట్. చూసారు కదా మన చికెన్ బటర్తో బాగా
మిక్స్ అయిపోయింది. చికెన్ ఇప్పుడు మ్యారినేట్ అయి రెడీగా ఉంది. దానికంటే ముందు నేను ఇప్పుడు కొన్ని వెజీస్ తీసుకున్నాను. ఇట్స్ ఈక్వలీ ఇంపార్టెంట్, మనం చికెన్ ఎంత ఇష్టపడి తింటామో అలాగే వెజిటేబుల్స్ కూడా చాలా ఇష్టపడి తినాలి. సో నేను ఇప్పుడు మీకు చాలా సింపుల్ రెసిపీ చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ మనం క్యాప్సికమ్ తీసుకుందాం. ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నా. 1 పొటాటో అండ్ స్కాలియన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒక కటింగ్ బోర్డ్ తీసుకొని ఈ గ్రీన్ కలర్ పార్ట్ని తీసేద్దాం. యా, ఈ సీడ్ ఉన్న పార్ట్ని తీసేద్దాం. ఇప్పుడు ఈ వెజ్జీస్ని నిలువుగా, ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఈ బెల్ పప్పుల్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఎవ్రీడే తీసుకున్న విటమిన్ సి కంటే దీంట్లో ఇంటెక్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట బేసిక్లీ. సో మనం అప్పుడప్పుడు అట్లీస్ట్ 2-3 డేస్ వన్స్ ఇలా వెజ్జీస్ బేక్ చేసుకొని తింటాం, కానీ ఎలా అయినా తినచ్చు. సో ఇలా తినడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ విటమిన్స్ అన్నీ పెరుగుతాయి అండ్ మనం చాలా హెల్తీగా ఉంటాం. నేను ముందు ఈ వెజిటబుల్స్ని ఎలా అబ్బా తింటారు, దీన్ని అసలు బాగుంటుందా అనుకునేదాన్ని. తినిన తర్వాతే తెలిసింది చాలా బాగుంటుందని. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ట్రై. మనం ట్రై చేస్తేనే ఏది బాగుంటుంది ఏది బాగుండదో అని తెలుస్తుంది. మీరు ఈ సీడ్స్ని కావాలంటే స్పైసీ అనేసి అనుకుంటే కనుక యూ కెన్ రిమూవ్ ఇట్. ఇలా సీడ్స్ ఉంటుంది కదా, మీరు రిమూవ్ చేసుకోవచ్చు. నాకు సీడ్స్ ఉన్నా పర్లేదు కాబట్టి కొన్ని దాంతో అలాగే వదిలేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ని ట్రేలో వేసుకున్న తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్, ఓకే, ఇలా లైట్గా వేసుకోండి. ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి క్యాప్సికమ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు పొటాటోని హాఫ్గా కట్ చేసుకుందాం. మళ్ళీ ఇలా కట్ చేసుకుందాం. దీనిపైన బటర్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ని కట్ చేసుకొని పొటాటోని బాగా ర్యాప్ చేసుకోండి టైట్గా, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. అంతే, దీన్ని ఒక సైడ్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి బెల్ పేపర్స్ రెడీ. జస్ట్ కట్ చేసుకున్న బెల్ పేపర్స్ పైన ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్కాలియన్స్ అలాగే పెట్టేసాము, పొటాటో కూడా రోల్ చేసి రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఓవెన్ని 350 డిగ్రీ ఫారెన్హీట్ పెట్టి ప్రీహీట్ చేసుకుంటాను ఫర్ 20 మినిట్స్. చికెన్ అండ్ వెజిటేబుల్స్ అన్ని పెట్టిన తర్వాత 350 ఫారెన్హీట్లోనే నేను 40 మినిట్స్ కుక్ చేసుకుంటాను అనమాట. 40 మినిట్స్కి నాదైతే చికెన్ అయిపోతుంది. ఇప్పుడు 5 అవర్స్ మ్యారినేట్ అయిన చికెన్ని నేను ఒకసారి బాగా కలుపుకుంటాను చేత్తో.
కొంచెం బటర్ రాసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న చికెన్ ని మనం ట్రేలో పెట్టేసుకుందాం. ఓవెన్ ఇప్పుడు ప్రీ హీట్ అయిపోయింది. మన చికెన్ ని వెజీస్ ని లోపల పెట్టేద్దాం. ఇప్పుడు మనం టైమర్ 40 నిమిషస్ పెట్టుకుందాం. నేను సేమ్ 350 డిగ్రీ ఫారెన్హీట్ కి 40 నిమిషస్ పెట్టుకున్నాను. సో ఎవరీ 20 నిమిషస్ మన చికెన్ ఎలా అయింది అని చూసుకొని ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం చికెన్ ని. ఇప్పుడు మన వెజ్జీస్ అండ్ చికెన్ ఎలా అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను అన్ని చికెన్ ముక్కల్ని ఫ్లిప్ చేసుకున్నాను. ఫ్లిప్ చేసుకున్న చికెన్ పైన కొంచెం మసాలా స్ప్రెడ్ చేస్తున్నాను. స్మెల్ అయితే అద్దరింది, ఎలా వస్తుందో చూద్దాం. చికెన్ అండ్ వెజిటేబుల్స్ బాగా రెడీ అయింది, బాగా కుక్ అయింది. మన చికెన్ చాలా యమ్మీగా, జ్యూసీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా రావాలో అలాగే వచ్చింది. ఇప్పుడు చికెన్ని మనం గార్నిష్ చేద్దాం. ఇప్పుడు చికెన్ పైన కొత్తిమీర వేసుకుందాం. మన బెల్ పేపర్స్ పైన మనము లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దిస్ ఇస్ వెరీ సింపుల్ రెసిపీ. జస్ట్ బెల్ పేపర్స్ బేక్ అయిన తర్వాత మనము లెమన్ స్క్వీజ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలంతే. జస్ట్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా పెప్పర్ కానీ, ఆరిగానో పౌడర్ కానీ, గార్లిక్ కానీ అలాంటిది ఏదైనా ట్రై చేయాలంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. మనకి పెప్పర్స్ బాగా బేక్ అయింది. ఇప్పుడు పొటాటో చాలా వేడిగా ఉంటుంది, సో చూసుకొని తీసుకోండి. వేడి వేడి పొటాటో. సో ఇప్పుడు దీనిపైన మనం సేమ్ ప్రాసెస్, లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకోవాలి. దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము.
మన టేస్టీ చికెన్ రెడీ అండ్ మన కలర్ఫుల్ వెజీస్ ఇప్పుడు బాగా కుక్ అయింది. నేను ఇప్పుడు నా డిన్నర్ని హ్యాపీగా సర్వ్ చేసుకుంటాను. మీరు మీ ఇంట్లో ఈ టేస్టీ యమ్మీ చికెన్ని చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ఇస్ అ మస్ట్ టు రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్టీగా, ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.